అంగరాజుకు సంఘర్షణను మిగిల్చారాడివి. హలో గైస్, ఈ వీడియోని మహాభారతం అనే తెలుగు సీరియల్ నుండి తీసుకున్నాం. ఇందులో కర్ణుడు చనిపోయేటప్పుడు తన తల్లి అయిన కుంతీదేవి యొక్క బాధ అండ్ పాండవులకు కర్ణుడు తన అన్న అనే విషయం తెలిసాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో ఈ వీడియో చూసేద్దాం. రండి. మీరు నాకు తిలకం తిత్తారు మాత. నాకు నా పాపాలన్నిటి నుండి విముక్తి లభించింది. ఒక శత్రువు మరణిస్తుంటే మాత ఈ విధంగా ఎందుకు రోధిస్తున్నారు? శత్రుత్వం ముగిసింది పార్థ. సంబంధాలను స్మరించవలసిన సమయం వచ్చింది. అశ్రువులలో జనించిన బంధం అశ్రువులలోనే ముగుస్తుంది. అంటే మాధవ, ఈ ప్రశ్న మీ కుంతీమాతను అడుగు. పుత్ర, నేను ఎప్పుడూ నీ శిరస్సును ప్రేమగా నా ఒడిలో ఉంచుకోలేదు. జీవన పర్యంతం మాతృ ప్రేమ నన్ను దహిస్తూనే ఉంది. అది నా దౌర్భాగ్యం మాత. మీకు నేను ఎప్పుడూ ఏ సుఖాన్ని ఇవ్వలేదు. బాల్యంలో నాకు ప్రథమ ఒడి లభించింది, కానీ నేను మీకొక పుత్రునిగా ప్రేమను నేను పంచలేకపోయాను మాత. మాత, మీరు నా శిరస్సును మీ ఒడిలోనికి తీసుకోండి మాత. నేను నా సమస్త దుఃఖాలను, మనసులోని శత్రుత్వాన్ని మీ ఒడిలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను మాత. మీరు నా శిరస్సును మీ ఒడిలోనికి తీసుకోండి మాత. మాత, ఏమిటి మీరు చేస్తున్నది? వాడు మనకు శత్రువు. లేదు భీమా, వీనికి శత్రువు మీ అమ్మే. ఎవరికి తెలుసు ఏ జన్మలో ప్రతీకారం తీర్చుకున్నానో నేను? ఇలా వీడికి భరింపరాని బాధను, జీవితాంతం సంఘర్షణను మిగిల్చాను. మీరు అంగరాజుకు సంఘర్షణను మిగిల్చారా? ఏమిటి మాత మీరంటున్నది? ఈ మహారథి సదా మీ పుత్రుల ముందు శస్త్రాన్ని ఎత్తాడు, మీ పుత్రులతో నిరర్ధకంగా పోటీ పడాడితడు, పుత్రుడు అభిమన్యుని అమానుష్యంగా వధించాడితడు, మీ పుత్రుడు ఐదుగురి ప్రాణాలు తీస్తానని శపథం చేశాడితడు. లేదు నకుల, నా పుత్రులు ఐదుగురిని సజీవంగా ఉంచుతానని శపథం చేశాడు. ఈ కారణంగానే వీడు మీలో ఎవ్వరిని వధించలేదు. మాత, ఏమిటి మీరంటున్నది? స్పష్టంగా చెప్పండి. పుత్ర యుధిష్ఠిర. మాత, వద్దు రాజమాత, మౌనంగా ఉండండి. గౌరవం, ప్రతిష్ట, ప్రేమ, సమర్పణ, ఇవన్నీ ఇసుకతో నిర్మించిన కోట, క్షణం మాత్రంలోనే కూలిపోయేవి. మాత, నేను ప్రాణాలు త్యజించేందుకు సిద్ధంగా ఉన్నాను మాత. మీరు మీ గౌరవాన్ని వదులుకుంటే ఏం ప్రాప్తిస్తుంది? అలాగే నాకు మాత్రం ఏం ప్రాప్తిస్తుంది మాత? దైవికంగా జరిగిన ఈ రహస్యాన్ని కాలగర్భంలో కలిసిపోనివ్వండి రాజమాత. లేదు పుత్ర,
నీవెప్పుడూ నన్ను ఏ విధంగానూ దండించలేదు. జీవన పర్యంతం నా అపరాధానికి దండనను అనుభవించావు నువ్వు. ఇప్పుడు ఒకవేళ నన్ను నా పుత్రులు నన్ను అవమానించిన తిరస్కరించిన లేక వారు నన్ను దండించిన అది ఇప్పుడు నాకు అంగీకారమే. ఈ ప్రశ్న అడిగేందుకు నా మనస్సు కంపిస్తోంది మాతా. కానీ ఏమిటా రహస్యం? ఏమిటా అపరాధం? ఎందుక దండన? వివాహానికి ముందు నేను చేసిన అపరాధం. దుర్వాస మహర్షి నాకు మంత్రోపదేశం చేశారు, కానీ దాని ప్రభావాన్ని పరీక్షించకూడదన్నారు. అలా చేస్తే ఫలితానికి బదులుగా బాధలే ప్రాప్తిస్తాయన్నారు. కానీ విచక్షణ తెలియని వయసు నాది ఆ మంత్ర ప్రభావాన్ని నేను అర్థం చేసుకోలేదు. మేము అదృశ్యం కాగానే మా తేజంలోని ఒక అంశను బాలుని రూపంలో నీవు పొందగలవు కుంతి. మా పుత్రుడు అజేయుడు కాగలడు కుంతి. సమస్త విశ్వంలో వాడు కర్ణుడనే పేరుతో ప్రఖ్యాతి గడిస్తాడు. రాజమాత, మీరు మా పుత్రుని జీవితమే హరించారు. ఇప్పుడు నన్ను నా పుత్రుని స్మృతులకు కూడా దూరం చేయాలని వ్యూహం పన్నుతున్నారా? కర్ణ, నీవు నా పుత్రుడివి, నా వంశోద్ధారకుడివి. పుత్ర, ఈ దుష్టు నాలి పుత్రుడు కావు. రాధమ్మా, పుత్ర, ఎప్పటికీ నేను నీ పుత్రుడనే రాధమ్మా. కుంతిమాతను అలా దూషించకు. ఎందుకు దూషించకూడదు పుత్ర? హస్తినాపురంలో మీకు స్వాగతం పూల వర్షంతో జరిగింది. మీకు అది గుర్తుందా రాజమాత? అది నా పుత్రుని ధనుర్విద్య ప్రదర్శన. అలాంటి నా పుత్రుని మీరు త్యజించారు. కానీ ఈ రోజు నా పుత్రుని మాతనంటూ ఇక్కడ విలపిస్తున్నారు. రాధమ్మా, నేను ఎప్పటికీ నీ పుత్రుడనే రాధమ్మా. ఆనాడు కొంతి మాత నన్ను త్యజించి ఉండకుంటే మరి ఈ రాధమ్మ నాకెలా లభించి ఉండేది రాధమ్మా? వాసుదేవుడు కూడా, వారు కూడా ఇద్దరు మాతలకు పుత్రుడే. మరి నేనెందుకు కాకూడదు రాధమ్మా? ఎందుకు కాకూడదు రాధమ్మా? చెప్పు రాధమ్మా. అంగరాజు కర్ణుడు మీకు పుత్రుడా మాత? అవును పుత్ర, అంగరాజు కర్ణుడు నాకు జన్మించిన జ్యేష్ఠ పుత్రుడు. వీడు నా పుత్రుడే. రక్తం ప్రవహించినా ప్రవహించకున్నా భేదమేముంది అంగరాజా? ఇది మీకు మృత్యుదండనగానే భావించండి. గుర్తించుకో, నీవు నీ సామర్థ్యాన్ని సమస్త జ్ఞానాన్ని కోల్పోయి మరణిస్తావు. ఆత్మ దరిద్రుడు పోయి మరణిస్తావు నీవు. వెళ్ళిపోసోత పుత్ర, మీ పితృదేవుని మాటను మన్నించు. సూతునికి సామర్థ్యం ఉండదన్న వాస్తవం వారికి తెలుసు. మేము త్వరలోనే మీ మృతదేహానికి ప్రణామం చేస్తాము అంగరాజ కర్ణ. ఇంతటి అధర్మాన్ని చేశారా మీరు మాత? దేనినైనా గుప్తంగా ఉంచితే దానిని పాపం అంటారు, నిర్భయంగా ప్రకటిస్తే దానిని పుణ్యమని భావిస్తారు. కాదు, మీరు చేసిన పుణ్యాన్ని గుప్తంగా ఉంచి ఇంతటి పాపాన్ని మూట కట్టుకున్నారు. మా అగ్రజునిగా వారికి చరణస్పర్శ చేయడానికి మారుగా ఇలా శస్త్రాలతో బాధించే దుస్సాహసం చేశాము మాత. పూజనీయులైన అగ్రజుని జీవన పర్యంతం నేను అవమానించాను. మా శిరస్సుపై ధరించయోగ్యమైన ఈ రత్నాన్ని ఎప్పుడూ నేను చరణాల వద్ద ఉంచాలని భావించారు. నా చేతులతో నేనెంతటి దుష్కర్మకు పాల్పడ్డాను అగ్రజ. ఎందుకు మాత మీరు మా చేత ఇంతటి పాపాన్ని చేయించారు? ఆ పాపం నేనే చేయించాను ప్రియార్జున. ప్రపంచంలో నేనే శ్రేష్ఠుడిని అనిపించుకోవడానికి నాకెంతో ఆనందంగా ఉంది. చిట్ట చివరికి ఈ ప్రపంచంలోనే శ్రేష్ఠునిగా నిరూపించుకున్నాను. నీవు నన్ను వధించడానికి వంచన చేయవలసి వచ్చింది కదా ప్రియ సోదరా. నేను చేసిన ఈ పాపానికి నేను ఏ విధంగా పరిహారం చేసుకోగలను జ్యేష్ఠ సోదరా? ఏ విధంగా పరిహారం చేసుకోగలను? మాతవడిలో తల వంచి సేద తీరు ప్రియార్జున, ఇక్కడే అన్ని పాపాలకు విముక్తి లభిస్తుంది. నాకు విముక్తి లభించింది. నా ప్రియ సోదరులారా, మీ అగ్రజునిగా భావించి
మీరు నా ఆదేశాన్ని మన్నిస్తారా? మీరు కుంతి మాతను ఎప్పుడు నిందించకండి. సోదర అర్జున, నా పుత్రునికి శిక్షణను నీవే ఇవ్వాలి. మీకు నేను వాగ్దానం చేస్తున్నాను జ్యేష్ఠ సోదర, ఏ స్థానం మీకు లభించాలో అది మీ పుత్రునికి లభిస్తుంది. ఇంద్రప్రస్థ సింహాసనంపై మీకు అధికారం ఉంది, అది అవశ్యం మీ పుత్రునికే లభిస్తుంది. అగ్రజ, అది మీ పుత్రునికే లభిస్తుంది. ఎప్పుడు పోటీ పడటమే జీవితంలో నేను చేసిన మహాపరాధం సోదర అర్జున. నేను శ్రేష్ఠుణ్ణి, కానీ నీవు నీవు ఉత్తముడివి, నీవు సర్వోత్తముడివి. నా ప్రియ సోదరా, నీవు సర్వోత్తముడివి. ఇప్పుడు నాకు అంతిమ సంస్కారం నీవే చేయాలి ప్రియ సోదరా. వృషాలి, నీకు జ్ఞాపకం ఉందా? వృషాలి, నేను నీకొకసారి చెప్పాను, సముద్రంపై ప్రయాణం చేసేవారికి ధ్రువతార దూరంగా ఉన్నప్పటికీ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని. నీవు కూడా నాకు దిశను చూపుతూ వచ్చావు వృషాలి. నాకు రాసి ఉంటే నేను ఏదో ఒకనాటికి ఆ గమ్యాన్ని చేరుకునేవాణ్ణి. ఏమో, బహుశా ఆ అదృష్టం నాకు రాసి పెట్టలేదేమో వృషాలి. జీవన సాగరంలో ప్రయాణం చేసి చేసి ఆ ధ్రువతార నాకు దూరమైంది. నేను ఆ ధ్రువతారను ఎక్కడో పోగొట్టుకున్నానేమో వృషాలి. నన్ను క్షమించు వృషాలి, అనుజ్ఞనివ్వండి మాత. సో గైస్, ఈ వీడియో నాకైతే చాలా ఎమోషనల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ కర్ణుడు పాండవులకి తన అన్నని తెలిసాక వాళ్ళు చాలా కుమిలిపోయారు. సొంత అన్నను తన చేతులారా చంపినందుకు అర్జునుడు చాలా బాధపడ్డాడు. ఇంకా కుంతీదేవి కర్ణుడిని సమాజానికి తన పుత్రుడిగా పరిచయం చేయనందుకు కుంతీదేవి కూడా చాలా బాధపడింది. లిటరలీ ఈ వీడియోలో కర్ణుడి పాత్ర చేసిన తను మాత్రం చాలా లీలమైపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.